నా పేరు డాక్టర్ మొహమ్మద్ సాదిక్. నేను ఒక మెరైన్ ఇంజనీర్ని, అలాగే యువ భారత్ ఫోర్స్ ప్రెసిడెంట్ని. అయితే ఇటీవలే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ డీసాలినేషన్ ప్లాంట్స్ ఆంధ్ర రాష్ట్రంలో తీర ప్రాంతాలను స్థాపించాలని చెప్పేసి అనుకుంటున్నారో, అలాగే దానికి సంబంధించి ఒక ఇజ్రాయెల్ ఐడిఈ అనే ఒక ఇజ్రాయెల్ సంస్థని కూడా తో పాటు భేటీ అయ్యి ముందుగా విశాఖపట్నం నుంచి దీన్ని ప్రారంభించాలని చెప్పేసి సుముఖం చూపించారు. అయితే నేను చెప్పడం ఏంటంటే, ఈ ఏదైతే ఈ డీసాలినేషన్ ప్లాంట్స్ ఉన్నాయో, ఈ డీసాలినేషన్ ప్లాంట్స్ కానీ స్థాపిస్తే మత్స్యకారులకి తీవ్రమైన నష్టం జరుగుతుందండి. ఎందుకంటే ఈ ఏదైతే ఈ డీసాలినేషన్ ప్లాంట్స్ ఉన్నాయో, దాన్ని ఏదైతే ఉప్పు నీరుని తాగే నీరుగా మారుస్తారు. ఈ ఉప్పు నీరులో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే, ఒక 1000 లీటర్ల నీళ్లు మనం సముద్రంలో తీసుకుంటే ఒక 500 లీటర్లు మళ్ళీ సముద్రంలోకి వదిలేస్తారు. ఆ 500 లీటర్లలో ఏదైతే ఈ దీంట్లో తీసిన ఉప్పుని దాంట్లో కలిపేసి వదులుతారు. దాన్ని ఒక బ్రైన్ సొల్యూషన్ అని చెప్పేసి అంటారు. అలాగే ఈ కలపడం వల్ల భూగర్భ టెంపరేచర్ కూడా పెరిగిపోయి సముద్రంలో అక్కడ ఎక్కడైతే రిలీజ్ చేస్తున్నారో అక్కడి నుంచి సుమారు 70 నుంచి 80 కిలోమీటర్ వరకు ఈ ప్రభావం అయితే ఉంటుందండి. దాంట్లో ఒక ప్లాంక్టన్ అని చెప్పేసి ఒక నాచ్ లాంటి పదార్థం సముద్రంలో జనరల్గా మత్స్య సంపద ఉన్న ప్రాంతంలో పెరుగుతుంది. అది తినే చేపలు ఏదైతే పెరగడం జరుగుతుంది. సో ఈ ఏదైతే ఈ డీసాలినేషన్ ప్లాంట్స్ పెట్టడం వల్ల ఈ ప్లాంక్టన్ అనేది పూర్తిగా ఫామ్ అవడం పూర్తిగా నిర్వీనీయం అయిపోద్ది. అలాగే మత్స్య సంపద కూడా పూర్తిగా డిస్టర్బ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, మన ఈ ఇలాంటి డీసాలినేషన్ ప్లాంట్స్ ఓన్లీ పాపులేషన్ తక్కువగా ఉన్న దేశాల్లో, అలాగే ఏదైతే ఈ మత్స్య సంపద మీద ఆధారపడని దేశాల్లోనే ఇది సక్సెస్ అయ్యాయండి. ఏదైతే ఎడారి, సౌదీ అరేబియా లాంటి ఎడారి, లేకపోతే ఇజ్రాయిల్, ఇజ్రాయిల్లో ఏంటంటే సంవత్సరానికి 65,000 టన్ల మత్స్య సంపదే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉందండి, అవసరం ఉంది. ఆ అవసరం కూడా 65% వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. మిగతా వాటికి వాళ్ళు చెరువుల మీద ఆధారపడుతున్నారు. అంటే సముద్రం మీద ఏ విధంగా కూడా వాళ్ళు మత్స్య సంపద మీద ఆధారం పడట్లేదు. అలాగే మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తే 4.5 crores పాపులేషన్ అండి. అలాగే 24 lakh tons ఆఫ్ ఫిష్ రిక్వైర్మెంట్ మనకు ఉంది. అలాగే 20,000 crores సంవత్సరానికి మనకి ఆదాయం వస్తుంది ఈ ఎక్స్పోర్ట్స్ వల్ల. సో నేను చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఈ డీసాలినేషన్ ప్లాంట్స్ ఇజ్రాయిల్లో కూడా ఒక 5 డీసాలినేషన్ ప్లాంట్స్ నడుపుతున్నారు ఇదే కంపెనీ, ఐడీ కంపెనీ. వాళ్ళు నడుపుతున్న ఈ ప్లాంట్ల వల్ల మెడిటేరియన్ సీ, ఏదైతే ఇజ్రాయిల్ పక్కన ఉన్న మెడిటేరియన్ సీలో వాళ్ళు వదులుతున్న వ్యర్థాల మీద మన జర్మనీకి సంబంధించిన ఒక రీసెర్చ్ టీం కూడా రీసెర్చ్ చేయడం జరిగిందండి. రీసెర్చ్ చేసి వాళ్ళు మొన్న రీసెంట్గా 14 జనవరికి ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే వీళ్ళు వదులుతున్న ఈ బ్రెయిన్ సొల్యూషన్ అయినా, ఈ డీసాలినేషన్ ప్లాంట్ నుంచి వ్యర్థమవుతున్న ఈ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల మెడిటేరియన్ సీ స్లో పాయిజన్ అయిపోతుంది. అలాగే ఈ మత్స్య సంపద కూడా డిస్టర్బ్ అయ్యే, పూర్తిగా నిర్వీర్యం అయ్యే పరిస్థితి ఉందని చెప్పేసి ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అది నా ప్రెస్ నోట్లో కూడా వాళ్ళ రీసెర్చ్ స్కాలర్స్ అండ్ ఈ రిపోర్ట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో నా డిమాండ్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మీరు పునరాలోచించి ఈ, ఎందుకంటే మత్స్య సంపద మీద బతికే సుమారు 14.5 lakh పీపుల్ ఈ మత్స్య సంపద మీద, మత్స్య రిలేటెడ్ యాక్టివిటీస్ మీద బతుకుతున్నారండి. సో దయచేసి మత్స్యకారుల పొట్టని కొట్టద్దని చెప్పేసి నేను మీ కోరుతున్నాను. అలాగే దీన్ని పునరాలోచించి ఒక టీం వేసి పూర్తిగా స్టడీ చేసి అప్పుడే ముందుకు వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. సంబంధించిన ఒక రీసెర్చ్ టీం కూడా రీసెర్చ్ చేయడం జరిగిందండి. రీసెర్చ్ చేసి వాళ్ళు మొన్న రీసెంట్గా 14 జనవరికి ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే వీళ్ళు వదులుతున్న ఈ బ్రెయిన్ సొల్యూషన్ అయినా, ఈ డీసాలినేషన్ ప్లాంట్ నుంచి